నర్సారావుపేట పెళ్లి ఫంక్షన్లో ప్రమాదవశత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బాణాసంచారం సంచారం పేలుస్తున్న సమయంలో ఆటోకి వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పెళ్లి పందిరి దగ్ధమైంది స్థానికులు మంటలు చూసి పరుగులు పెట్టారు కూతపేట దూరంలో అగ్నిమాపక కేంద్రం ఉన్నా అధికారులు స్పందించలేదు ఫైర్ ఇంజిన్ జరిగిన ఘటనా స్థలాన్ని టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు జిల్లాకి కేవలం ఒక్క వాహనం ఉండటం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఫైర్ అధికారుల నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు నర్సరావుపేటకి కూత వేటు దూరంలో ఉన్నటువంటి ఫైరు ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం నర్సరావుపేట అరండల్పేటకు సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ ఏదో కొద్దిసేపటి క్రితం ఫైర్ యాక్సిడే యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే పెళ్లిలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పెళ్ళి ఈరోజు పెళ్లి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బాణాసంచాలు సంచాలు కాల్చేందుకు కూడా ఒక ఆటోలో పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆటోలో మంటలు వ్యాపించడంతో కూడా ఒక్కసారిగా కూడా పూర్తిగా భయంకరమైన మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉరుకులు పెట్టినటువంటి పరిస్థితి దాదాపు ఎంతోమంది కూడా మరి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ దాదాపు మొత్తం మంటలు పూర్తిగా ఆర్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పైపులు మోటార్ల ద్వారా కూడా ఆపినంత ఆపిన పరిస్థితి కనపడింది ఒక మనం జిల్లా హెడ్ క్వార్టర్లో మనం ఉన్నాం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఫైర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం దాదాపు గంట సేపు జరుగుతున్నటువంటి సమయంలో కూడా మరి ఒక్క వాహనం కూడా ఫైర్ సిబ్బంది కూడా రాక రాకపోవడం ఒక గురి చేస్తుంది ప్రస్తుతం అసలు వాహనాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఏదైతే మరి కలెక్టర్ గారికి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం మనం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు ఒక్క వాహనం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే జిల్లాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి దాదాపు రెండు మూడు వాహనాలు రావాల్సినటువంటి పరిస్థితి కేవలం ఒక్క సిబ్బంది మాత్రమే ఉన్నారు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట పట్టణంలో కేవలం ఒక్క వాహనం ఉండటం ఒక ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఎందుకంటే దాదాపు రెండు మూడు వాహనాలు ఉండాలి ఆ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పట్టణంలో ఏ క్షణం ఎలా జరుగుతుందో మరి తెలియనటువంటి పరిస్థితి అయితే అంత ఇంతమంది అధికారులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మరి ఫైరు వాహనం లేకపోవడం ఒక ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా కలెక్టర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆల్ యంత్రాంగం కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం వాహనాలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఒక్క వాహనం కూడా లేదు అయితే సిబ్బంది పూర్తిగా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మనం విచారిస్తున్నటువంటి సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒకరున్నారు వాళ్ళతో మాటసారి చెప్పండి ఇప్పుడు కూతవేటు దూరంలో యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో ఎంతో మంది ఫోన్లు చేశారు ఇంతవడకి రాని పట్ల ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఆ ఫైర్ టయానికి మా ఆల్రెడీ సంత గుడిపాడులో గుడిసెలు ఫైర్ అయినాయి సార్ ఉన్న వెహికల్ అక్కడ ఫైర్కి వెళ్ళిపోయింది సార్ ఆ ఫైర్ ఇక్కడ ఇక్కడ ఫైర్ అయిన వెంటనే మా కాల్ వచ్చిన వెంటనే మేము చిలుకులూరు పేట ఉన్న బండిని మెసేజ్ ఇచ్చాం సార్ అది అందుబాటులో వచ్చేసి ఆ ఫైర్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయింది అసలు ఒక్కటేనా మీకు ఇక్కడ జిల్లాలో ఉంది ఇక్కడ మా వెహికల్ ఒకటే సార్ ఒకటి ఫైర్ వెహికల్ ఫైవ్ ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి ఇది మిస్ట్ వెహికల్ అంటారు సార్ ఇది జిల్లా ఆఫీస్ అనుకోవచ్చా లేకపోతే ఏంటి జిల్లా హెడ్ క్వార్టర్ సార్ జిల్లా క్వార్టర్లో మినిమం రెండు నుంచి మూడు వెహికల్స్ ఉండాలి ఎందుకని లేదు దీనికి లోపం ఏంటంటారు ఏమో సార్ పై అధికారులు దానికి తెలియజేశాం సార్ త్వరలో వస్తాయి సార్ ఇది పరిస్థితి సిబ్బంది కూడా ఏదైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కేవలం ఒక్క వాహనమే ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు ఫైర్ అయినటువంటి ఆ ప్రదేశం భయభ్రాంతులకు కురైనటువంటి పరిస్థితి అయితే ఉంది పెళ్లి వాహనంలో మంటలు వ్యాపించడంతో అక్కడ ఒక రద్దీగా ఉండేటువంటి ప్రదేశం కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా స్థానికులు చేరుకోవడం అక్కడ ఇళ్లలో నుంచి కూడా ఉరుకులు పెట్టినటువంటి పరిస్థితి ఫైర్ సిబ్బంది సిబ్బంది అని ఎవరు ఆలకించినా కానీ ఇంతవరకు రానటువంటి పరిస్థితి కేవలం అధికారులు జిల్లాలు మాత్రమైనా కానీ మన కళ్ళకి కట్టినట్టు ఈ ఫైర్ నిర్లక్ష్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా అధికారులు ఫైర్కి సంబంధించి సరైన వాహనాలు ఎక్కువ సిబ్బంది పెట్టుకుంటారని ఆశిద్దాం కెమెరామెన్ సుభాష్ రమేష్ పల్నాడు నర్సరావుపేట